నమస్తే అమ్మ రేపు ఆషాఢ శుద్ధ పాడ్యం కదా రేపు విశేషం ఏంటో చెప్తారా ఈరోజు ఆషాఢ మాసం ప్రవేశించింది రేపు అంటే ఈ సంవత్సరంలో ఆదివారం అయింది ఆషాఢ మాసం పాడ్యమి ఈ పాడ్యమి రోజు ఎంత అద్భుతమైనటువంటి కాలం మొదలవుతుందంటే అసలు మనం ఊహించలేం కానీ ఎందుకో ఇది ప్రాచుర్యంలోకి లేదు మన की శరన్నవరాత్రులు అంటాం నవరాత్రులు ఎన్నొస్తాయి సంవత్సరానికి అంటే ఎవ్వరైనా చెప్పేది రెండు సార్లు వస్తాయి ఒకటి శరన్నవరాత్రులు భాద్రపద మాసంలో ఆశ్వేజ మాసంలో అలాగే ఇంకొకటి చైత్ర మాసంలో వసంత నవరాత్రులు రెండు నవరాత్రులు ఉంటాయని చెప్తారు కానీ నాలుగు ఉంటాయి సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఒకటి శరన్నవరాత్రులు రెండు వసంత నవరాత్రులు పోతే రేపటి నుంచి ప్రారంభమయ్యేది వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారు కూడా ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు కొద్దిగా ఎక్కువ ఉపాసన చేసే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా సాధనలో ఉండే వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ ఉపాసన ఎక్కువగా ఉంది కానీ జన బాహుళ్యంలో మనం ఇట్లా వినాయక చవితి లాగా అమ్మవారి దానిలాగా బయట పెండాలు చేసి చేయకపోవడం వల్లనో ఏమో అవి అసలు ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలే ఆ నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి అన్నమాట లేదు ఇంకా ఎక్కువ చెప్తా అలాగే నాలుగవ నవరాత్రులు ఏంటి అంటే శ్యామల అమ్మవారి నవరాత్రులు అది మాఘ మాసంలో వస్తుంది సో సంవత్సరానికి నాలుగు నవరాత్రులు అయితే ఇప్పుడు మనం రేపటి రోజు ముందు మనం ఎందుకంటే ఇమిడియట్ గా తెలియజేయాలి మనం అందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైంది ఈ రకమైనటువంటి సమస్యలతోటి చాలా మంది బాధపడుతున్నారు ఈ నవరాత్రులు చేస్తే అది చాలా ఉపశమనంగా ఉంటుంది అందుకని మనం వారాహి అమ్మవారు అంటే ఎవరంటే అసలు వరాహస్వామి అనే పేరు విన్నాం మనం వరాహస్వామి తెలుసు ఆ వరాహస్వామి అవతారం ఎత్తకంటే ముందు అమ్మవారి అవతారం వారాహి అమ్మవారు ఆవిడ సేమ్ ఇదే ఆకృతి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా వరాహస్వామి ఎలా ఉంటారో అలాగనే ఉంటుంది కాకపోతే స్త్రీ రూపం ఉంటుంది సో ఆ అమ్మవారు అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి ఆవిడ ఒక చేత్తో నాగలు ఉంటుంది ఒక చేత్తో రోకలు ఉంటుంది ఇలాగా ఈ మళ్ళీ తిరిగి వారాహి అమ్మవారు ఇప్పుడు లక్ష్ముల్లో అష్టలక్ష్ములు ఎట్లా అంటామో ఇది చాలా శ్రద్ధగా వినండి ఎందుకంటే చాలా శక్తివంతమైంది ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చేటటువంటి ఒక ఉపాసన తొమ్మిది రోజులు సో అమ్మవారు ఏమేం చేస్తది అంటే వరాహస్వామి అంటేనే భూమిని కాపాడేవాడని అర్థం భూమిని ఉద్ధరించాడు కదా భూదేవిని మనం తిరుమల కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామి ఇన్కమ్ జనరేటరే కానీ అసలు మెయిన్ ఓనర్ వచ్చి వరాహస్వామిదే ఆ భూమి అంతా అందుకే ఇప్పటికీ కూడా తిరుమల కొండ మీద మొదట వరాహస్వామికి ఆరగింపు చేసిన తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదనలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఓనర్ యజమాన్ ఆయన అక్కడ అలాగా వరాహస్వామి ఈ భూమిని మొత్తాన్ని ఉద్ధరించినటువంటి స్వామి లోపలికి హిరణ్యాక్షుడి కథలు అయితే ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే అద్వరికి తపస్సు చేశాడు చాలా పెద్ద వరం కావాలని కోరుకున్నాడు ఏమిటి అంటే అప్రమేయమైనటువంటి శక్తి అంటే అనంతమైన శక్తి కావాలి అమరత్వం కావాలి చావు లేకుండా ఉండేది కావాలి ఈ రెండు కోరుకున్నాడు ఇప్పుడు చూడండి బలం బాగా ఉంటుంది ధనం బాగా ఉంటుంది అధికారం బాగా ఉంటుంది అలాంటి వాడికి ఎందుకు చావాలనిపిస్తుంది వాడు ఏమంటుంటే అదే జరుగుతుందా ఈ లోకంలో వాడిష్ట ప్రకారంగానే ప్రపంచం నడుస్తుందాయి వద్దన్న కొద్దీ ధనం అన్ని లోకాలు వాడి పాదాక్రాంతం ఇంకెందుకు చావాలనిపిస్తుంది అందుకే మన పురాణాల్లో చాలామంది రాక్షసులు ఇంకా అమరత్వం కావాలి చావు లేకుండా ఉండాలి అని కోరుకుంటుంటారు సో అలాగా హిరణ్యాక్షుడు కోరుకున్న దాని మీదట ఈ వారాహి అమ్మవారు ప్రత్యక్షమవుతారు బాబు అప్రమేయం ఓకే అనంతమైన శక్తిని ఇస్తాను ఓకే కానీ అమరత్వం మాత్రం అది ప్రకృతికి విరుద్ధం నేను ఇవ్వడానికి కుదరదు అని చెప్పింది చెప్తే లేదు లేదు ఎలాగైనా ఇవ్వాలని ఆయన పట్టుబట్టాడు లేదు లేదు ఎలాగైనా ఇవ్వనని అమ్మవారు చెప్పేసింది సో చివరికి ఒక తెలివిగా ఆలోచించాడు నీ వల్ల చావకూడదు కానీ నీ వల్ల చావాలి అన్నాడు మన హిరణ్యకశిపుడులానే పగలు చావకూడదు రాత్రి చావకూడదు ఇంట చావకూడదు బయట చావకూడదు సూర్యుడు ఉన్నప్పుడు చావకూడదు చంద్రుడు ఉన్నప్పుడు చావకూడదు ఇలాగ కోరికలన్నీ అలాగే నీ వల్ల చావకూడదు
కానీ చస్తే నీ వల్లే చావాలి అన్నాడు. సరే తథాస్తు అన్నది ఆవిడ. ఈయన ప్లాన్లు ఈయనకుంటే ఆవిడ ప్లాన్లు అవ్వకుంటాయి. సో అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే ఆ తర్వాత ఆవిడ వరాహస్వామి అవతారాన్ని దాల్చింది. సో అందుకని అదే రూపం అంటే నీ వల్ల చావకూడదు, అవును ఈ దేహంతో ఉన్న నా వల్ల చావకూడదు అయిపోయింది, నీ వల్లే చావాలి, అవును అదే ఆత్మతోటి మళ్ళీ అదే స్వరూపంతో వచ్చాను కాబట్టి నీ వల్లే చావు, రెండు సరిపోయింది. అందుకని అప్పుడు వరాహస్వామికి అవతరించి అప్పుడు వరాహుడు హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడనమాట. సో అయితే ఇప్పుడు ఈ వరాహస్వామి కానీ వారాహి అమ్మవారు కానీ అర్చన అసలు ఊహించలేవు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తే. ఇది రాసి పెట్టుకోండి ఎవరైనా కూడా మనకు ఉండేటటువంటి భూమి సమస్యలు, ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు, ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, లేకపోతే పొలం కొనుక్కోవాలనుకుంటారు, లేకపోతే చికాకులు ఉంటాయి అవ్వడం లేదు కదా, రకరకాల లిటిగేషన్స్ చికాకులు ఉంటాయి, అలాగే ఇంకా తీరని కోరికగా ఇల్లు కొనుక్కోవాలని ఉండిపోయే వాళ్ళు ఉంటారు తీరట్లేదు, అలాంటి వాళ్ళు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, బిల్డర్స్, అంటే భూమి సంబంధమైనటువంటి వాళ్ళందరికీ కూడా అసలు ఇది ఒక అమృత కల్పం అన్నమాట. ఈ 9 రోజులు చాలా జాగ్రత్తగా మనం ఈ సమయాన్ని ఉపయోగించుకొని చేసుకోవాలి. సో అలాగే ఇంకెవరికి శత్రుపీడ, బాగా శత్రువులు అంటే మనం ఓడించలేమేమో, మనం ఏం చేస్తాం వాళ్ళతో వదిలేద్దాం అని, ఎందుకంటే చేతగా వదిలేద్దామని చాలాసార్లు క్షమిస్తుంటాం అందరినీ, ఎదుర్కోలేక క్షమించేస్తుంటాం. సో అట్లా శత్రువుల యొక్క పీడ ఎక్కువగా ఉంటే కూడా ఇంకొకటి సస్యములు, పంటలు, పంటలు మంచిగా ఉండాలంటే కూడా ఈ అమ్మవారు. అందుకే 100% 200% భూమికి కరెక్ట్ కరెక్ట్. సో దీనికి సంబంధించింది శత్రువుల పీడ కూడా. ఎక్కువగా తాంత్రికులు, ఇప్పుడు మనకి యంత్రం మంత్రం తంత్రం అని కదా సనాతన ధర్మంలో ఉండేవి, తంత్రం కొద్దిగా ఎక్కువ అగ్రెసివ్ రిజల్ట్స్ అవి కావాలి అట్లాంటి వాళ్ళందరూ తంత్రంను ఎక్కువ ఫాలో అవుతారు. ఇప్పుడు క్షుద్ర పూజలు, అఘోరాలు అవన్నీ, అంటే మనం చేసేవి చిన్న చిన్న తంత్రాలు, ఏది నిమ్మకాయలు మిరపకాయలు బయట కట్టుకోవటం అలాంటివి మనం చేసే, అది కూడా తంత్రంలో విధానమే, బట్ మనం అంతవరకు చేస్తాం, దిష్టి తిప్పుకోవటం ఇట్లాంటి ఏదో చేస్తాం తప్ప ఎక్కువ వద్దు కూడా. కానీ ఈ వారాహి అమ్మవారు అంటే వాళ్ళకంత అగ్రెసివ్గా రిజల్ట్స్ రావాలి, ఇమ్మీడియట్ రిజల్ట్స్ రావాలి, హై లెవెల్, జనసామాన్యం కోరుకోనివన్నీ కోరుకుంటుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరూ వారాహి అమ్మవారిని బాగా ఉపాసన చేస్తారు అన్నమాట. కరెక్ట్. ఇది మనకి మన అమ్మవారిలో, ఈ వారాహి అమ్మవారిలో కూడా రెండు స్వరూపాలు, ఇందాక ఎలా అయితే చెప్పాను లక్ష్మి అమ్మవారిలో అష్టలక్ష్ములు ఉన్నారు, అలాగే వారాహి అమ్మవారిలో రెండు అమ్మవార్లు, ఒకటి ధూమ వారాహి కిరాత వారాహి అని రెండు స్వరూపాలు అమ్మవారివి. అయితే అమ్మవారికి ఏమి ఇష్టం అంటే, మనం రేపటి నుంచి ఆదివారం నుంచి ఏం చేయాలంటే, వారాహి అమ్మవారిది ఏదో ఒకటి, ఇవాళ రేపు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఏదో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కూడా దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. ఆ స్వరూపాన్ని చేసుకున్నాక వారాహి అమ్మవారి యొక్క పూజలోని స్పెషాలిటీ ఏంటంటే, మిగిలిన పూజలకి దీనికి భిన్నంగా అమ్మవారికి సాయంత్రం పూజనే కావాలి. మనం మామూలుగా పూజ అనగానే పొద్దునే తల స్నానం చేసేసి, సో ఎలాగో ఉపాసనలోనే ఉంటాం కాబట్టి అన్నం ఆహారంగా తీసుకోకుండా ఏదైనా ఫ్రూట్స్ లిక్విడ్స్ తీసుకొని ఉండాలి. ఉపాసనగా చేద్దాం అనుకుంటే ఈ నాకు ఈ పని అవ్వాలి, నేను ఈ 9 రోజులు ఉంటాను, వ్రతంలాగా చేస్తాను అనుకుంటే అలా చేయాలన్నమాట. సో సాయంత్రం పూట చేయాలి. సాయంత్రం పూట ఏం చేయాలి, దీపారాధన చేయటం, శుచిగా స్నానం, శుభ్రమైన బట్టలు కట్టుకొని దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రం, నేను ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ అలాగే దాని పీడిఎఫ్ ఫైల్ లింక్ కూడా ఇద్దాం. సో అదందరూ చదువుకోవటానికి ఈజీగా ఉంటుంది. సో నేను కూడా చదివేసి పెడతాను, అది కూడా ఒక వీడియో పెడదాం. సో అది ఎలా చూసుకుంటూ నేర్చేసుకొని లేకపోతే దాంతో పాటు నా గొంతుతో కలిపి చదువుకుందాం. సో అలాగా అమ్మవారు స్తోత్రాన్ని పఠించి మంచి పుష్పాలు అవి పెట్టి తర్వాత అమ్మవారికి బాగా ఇష్టమైంది ఏంటంటే ధూమం, పొగ. ధూమం సంస్కృతంలో అంటాం, తెలుగులో ఏంటంటే పొగ. సో ఇంటికి అంత సాంబ్రాణి ధూపం అంటుంది సార్, ధూపం వేస్తాము. మొత్తం అగరబత్తి లాంటిది అయితే ఏదో కొద్దిగా వస్తుంది, అలా కాదు, మంచి ఇల్లంతా నిండిపోవాలి. మన చిన్నప్పుడు కనుక లేకపోతే చంటి పిల్లలు ఉంటే కనుక వేస్తుంటాయి కదా,
బొగ్గులతో సాంబ్రాణి వేస్తాం, బొగ్గులతో వేస్తారు అట్లాగా. అయితే ఇప్పుడున్న ఈ ఆధునిక జీవితంలో బొగ్గులు దెమ్మన్నా కష్టమే, ఇవన్నీ చాలా కష్టం. సాంబ్రాణి కాస్త దొరుకుతూనే ఉంది కానీ అన్ని చోట్ల గ్రాసరీ షాప్స్లలో అన్నిటిలో ఉంటుంది. కాకపోతే ఈ అగ్నిహోత్రం ఎలా వేసుకోవాలి, ధూపం ఎలా వేయాలి, ఇల్లు మొత్తం అన్ని గదుల్లోకి కూడా ధూపం వెయ్యాలి. ఈ 9 రోజులు చాలా కంపల్సరీ. సో అది ఎలా వెయ్యాలి అంటే నేను సరే అందరికీ అనువుగా ఉంటుందని ఇలా చూపిస్తున్నా. ఇప్పుడు ఇవి దీన్ని అగ్నికార్యం చేసుకోవటానికి ఉపయోగిస్తాం. ఈ పాత్ర ఇది అగ్నికార్యం చేయడానికి ప్రధానంగా ఆర్య సమాజ్ ఉండే ప్రతి చోట వాళ్ళ కార్యాలయంలో ఇవి అమ్ముతుంటారు. అంతేకాకుండా పూజా సామాగ్రి అమ్మే ప్రతి చోట ఉంటుంది. సో ఇలాంటి తీసుకొని బొగ్గు అనుకోండి మనకు కొద్దిగా కష్టం, అది రగల్చడం చెయ్యటం ఇదంతా కూడా మనకు అలవాట్లేని పని. కానీ నేనైతే ఇలాగే వీటితో చేస్తాను. ఇదేంటంటే హోమం సమిధలు, హోమానికి ఉపయోగపడే సమిధలు మనకి పూజా స్టోర్స్లో అమ్ముతుంటారు. సో ఇవి తీసుకొని జస్ట్ ఇట్లా మనం కర్పూరం, ఈ మామూలుగా ముద్ద కర్పూరం ఇది ఉంటుంది కదా, సో ఈ కర్పూరంతో కొద్దిగా వేసేసి మనం కనుక వెలిగించేస్తే వెంటనే అందుకుంటుంది. సో ఈ కర్పూరం, ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ బిళ్ళలు కానీ ఏదైనా సరే ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇది శ్రేష్టం ఇంకా అన్నిటికంటే కూడా. సో ఈ హోమానికి ఉపయోగపడేటటువంటి సమిధలు అంటారు, ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ పాత్ర తీసుకోవచ్చు. ఒకవేళ ఈ పాత్ర కూడా అందుబాటులో లేకపోయినా కూడా కొత్తదైనటువంటి ఏదైనా రేకు పాత్ర తీసుకొని, ఏదో ఒకటి రేకు ఇత్తడి ఏదో ఒకటి తీసుకొని కాస్త పట్కారుతో పట్టుకొని అంటే వేడైపోతుంది ఇల్లంతా తిప్ప. ఇప్పుడు ఇదనుకోండి చక్కగా ఇలా చెవులు ఉంటాయి దీనికి, ఇలా పట్టేసుకొని మేము ఇల్లంతా చేస్తుంటాం అన్నమాట. సో ఇలా చేసి పైన సాంబ్రాణి వేసేస్తే చాలా చక్కగా మంచి పరిమళంతో ఉంటుంది. అవును, పూజ అయిపోయాక స్తోత్రం చదివేసిన తర్వాత ఆరగింపు కూడా చేశాక, ఆరగింపు కూడా ఏదో ఒక ఆరగింపు మామూలుగా పులిహార దద్దోజనం ఏ పొంగలి ఏదో ఒకటి చేయొచ్చు. ప్లస్ దానికి తోడుగా రెండోది బెల్లం పానకం, 9 రోజులు బెల్లం పానకం పెట్టాలి. అలాగే ఏదో ఒక అన్నంతో కూడినటువంటిది ఏదో ఒక పదార్థం అంటే పొంగలి దద్దోజనం పులిహార బెల్లం పానకం ధూపం, పూలు ఏ రంగైనా పర్వాలేదు. ఇంకా అమ్మవారిని ఇలా ధ్యానం చేసేటప్పుడు కూడా మహాశక్తివంతురాలైనటువంటి ఒక అమ్మవారి రూపాన్ని, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఇప్పుడు వరాహస్వామి కూడా ఇలా భూమిని ఇలాగా పైకి ఎత్తుతారు కదా, ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయిన దాన్ని ముట్టెతోటి ఇలాగ ఎత్తి పైకి తీసుకొస్తారు. ఆ రూపాన్ని స్మరిస్తూ మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం కూడా ఉండేటటువంటి ఊబిలోంచి బయటకు వస్తూ ఉన్నట్టు మన సమస్యలు అని మన పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ స్తోత్రంలో ఆసక్తి ఉంది, ఈ సమయంలో ఆసక్తి ఉంది, ఈ క్రియలో ఆసక్తి ఉంది. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా మనకి ఆషాఢ శుద్ధ పాడ్యమి అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఈ పాడ్యమి రోజున ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. సేమ్, ఏం తేడా లేదు, ఏమీ తేడా లేదు. మొత్తం 9 రోజులు ఉపవాసము, బ్రహ్మచర్యము, శుచిగా స్నానం చేసిన తర్వాత సాయంత్రం పూట పూజ, ధూపం, ఇంతే. ఇవే ప్రధానమైనటువంటి విషయాలు. ధ్యానం, అమ్మవారి యొక్క రూపాన్ని భావన చేయటం, ధ్యానం చేయటం. ఇంకా అది మనం మామూలుగా దేవుడి గదిలో పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఇంట్లో మామూలుగా అన్ని ఫోటోల్లాగా పెట్టుకోవచ్చు. అసలు ఎప్పుడూ కూడా మంచిది వారాహి అమ్మవారు అనుకున్న సంకల్పానికి. ఏదైనా చాలామంది అండి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఈ పదవి కావాలి, ఈ వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మన స్వాములు వాళ్ళు వీళ్ళు సజెస్ట్ చేసేది కానీ ఇది వారాహి అమ్మవారి ఆరాధనే చెప్తారు. అంటే ఇమ్మీడియట్గా వెంటనే కావాలి, అగ్రెసివ్గా కావాలి, శత్రువుల్ని వెనక్కి తోసి మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా అంత ఫాస్ట్గా ఇట్లా ఇచ్చేది వారాహి అమ్మవారు. చక్కటి సమయం అయితే వచ్చేసింది, మీరు చెప్పినట్టు ఈ పూజ విధానాన్ని అందరూ అవలంబించి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ చక్కగా తీరాలని మనం కూడా ఆశిద్దాం. తప్పకుండా మంచి విషయం తెలియజేస్తాను. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.